వస్తువులు తయారు చేస్తారండి, రైతుకి సంబంధించే వస్తువులు అక్కడ ప్రసిద్ధి అట. అది ఏంటి తయారు చేస్తారు ఒకసారి కొనుక్కుందామా. మీ తాతల తండ్రి నుంచి చేస్తున్నారా? కంపెనీ తయారు చేస్తున్నాయండి ఇవి, అందువల్ల వీళ్ళకి పని లేకుండా అయిపోతుంది. ఈ 21 కుటుంబంకి పని పుష్కలంగా ఉండదు. ఈ పనిముట్లు తయారు చేసి వాళ్ళకి అందజేస్తారండి. అంటే పూర్వము తాతలు తండ్రుల కాల నుంచి ఇదే వృత్తి అటండి, కమ్మ వృత్తి. కరెక్ట్ పని ఉంటే రైతు పనికి వెళ్ళినంత పైసలు పడతాయి అంతే. ఇంకా 4-5 వస్తువులు కానీ 200 దొరుకుతాయి, ఇంకా 10 వస్తువులు కానీ 300 నాకు ఉంటుంది. పట్టుకెళ్ళి మనం మా ఇళ్ళకి పోయిన ఊరు ఊళ్ళు తిప్పుకునేది మనసుకుడు వస్తారు. మాకాడ సంత అది అలమూస్తు తిగుతుందో తేలదు, కానీ వాడిన తర్వాత అది తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద మోజ్ అంతండి వేరే ఊరికి అక్కడికేదో వస్తువులు తయారు చేస్తారండి, రైతుకి సంబంధించే వస్తువులు అక్కడ ప్రసిద్ధి అట. అది ఏంటి తయారు చేస్తారు ఒకసారి కొనుక్కుందామా. ఉన్నారో లేదో ఎండ అయిపోయిందండి బాగా, అండ్ వెళ్తానమండి. అల్లదే అండి, ఆ తోట దగ్గరికి నడిచి వెళ్ళాలండి. బండిలో మాకు లేవు కదా, రోడ్డు అయితే పర్వాలేదు బాగానే ఉంది. నడిచి వెళ్తాను, ఎండగా ఉంది. వెళ్తానమండి, ఆ తోట తోట కొండలు ఉంది, అక్కడికి నడిచి వెళ్ళాలండి. అక్కడ ఊరుందండి, ఇక్కడ బాగా నడిచి వెళ్ళడమేనండి. ఆటోలు వస్తుంటాయి కానీ వెహికల్స్ కంఫర్టబుల్ లేదు. ఎవరో బుకింగ్ చేసుకుని వస్తాను, ఇక్కడ ఆటో ఒకటి వస్తుంది చూడండి, ఇక్కడ ఆటో వస్తుంది. వీళ్ళు వ్యవసాయం ఉంది అంతుంది ఆ తోటలో. ఇదిగండి వరిశీలన కూడా కొండకి వెళ్ళేటంత వరకు ఉంది, వరిశీలన ఉన్నాయండి. ఇదిగోండి అవి ఈ వద్దని కోస్తారండి, పంటకు వచ్చింది. తర్వాత వేరే వ్యవసాయం వేస్తారండి. ఆ చెరువులు ఒక సైడ్ ఉన్నాయండి, నీటి ఆదాయం దీనికి బాగానే ఉందండి. నీటి ఆదాయం నేను నడిచి వెళ్ళమేనండి, నేను అక్కడికి వెళ్తామండి. ఇదిగోండి ఎండనండి, ఎండనా నడుచుకునే వెళ్తున్నామండి. నడక మాకు తప్పలేదు, ఆ ఊరు వెళ్ళాలంటే లాంగ్. మా ఊరు అంటే ఇదిగోండి ఆ తోట దాటించే అవతల ఉందండి. ఇలా చుట్టు తిరిగి వచ్చామండి. అంటే మొత్తం త్రావ మొత్తం మీకు చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి కట్ చేస్తూ అక్కడక్కడ వీడియోలు తీసి మీకు చూపిస్తానండి. ఇవ్వండి వెళ్తానండి, ఇవ్వండి ఇలా నడిచి వచ్చామా, ఇవ్వండి ఇటు నుంచి వస్తామండి, ఎంత నడిచి వచ్చామా. ఇలాగా ఇవ్వండి మన ఎంట్రీ, ఈ ఎంట్రీ ఇచ్చాడు మనవాడు. వెళ్తానమ్మండి, ఇవ్వండి ఈ చేయలు మోసుకొని వస్తున్నారండి. ఇవ్వండి వెళ్తానమ్మని నడిసి మాకు నాకు తప్పట్లేదండి. ఇవ్వండి ఉరిసేని ఉరిసేని మోసుకొని వస్తున్నారండి, చూడండి. బాగా నడిసి నడిచి వెళ్తున్నామండి. అదిగోండి లెంత్ ఎక్కువైపోద్దని కట్ చేయవలసి వస్తుంది మధ్య మధ్యన. మేము వచ్చే త్రోహం మొత్తం చూపిస్తే కనీసం 2 అవర్స్ వీడియో వద్దండి, అందుకే తక్కువలో చూపించాలనేసి అక్కడక్కడ షూట్ చేస్తూ.
కూడా ఇక్కడికే వస్తాయండి, తయారు చేస్తారు. ఒకసారి చూద్దామా, కొత్తగా నేను ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వృత్తి అండి, ఇది కమ్మర వృత్తి అట. ఇదిగోండి చేస్తారండి, చేస్తారండి. ఇక లోపల కూడా ఉన్నాయండి, నేను చేస్తామండి. అది విరిగి ఇదే కమ్మ వృత్తి అండి, ఇది ఇలా వృత్తి ఉండి చేస్తారండి. పూర్వం నుంచి అడిగి చెప్తున్నారు, లోనికెళ్ళి తెలుసుకున్నామండి. ఇదిగోండి బొగ్గులు అనమాట ఉంటాయండి, దీంతో ఆ ఇనుము అనేది కాల్చి వాళ్ళు సదుం చేస్తారండి. కదిలి పడుతుంది అంతా ఈ ఊరు మొత్తం ఇదే వృత్తి అండి. చూడండి చూడండి, పాకలతో ఉందండి, దంతుందండి వృత్తి అండి. ఇది ఏంటి జీవనాధారం దీనిది అని చెప్తున్నారండి. ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇదండి ఇలా వృత్తి అండి, ఇది పూర్వం నుంచి ఇదే వృత్తి. ఈ వృత్తి మీద బ్రతుకుతాను అని చెప్తుందండి. ఇదిగోండి పేదరికమేనండి, చూడండి. ఇదిగో గురుసులు, ఇదిగోండి సంచులు, ఇవన్నీ చూడండి ఎంత పేదరికంగా ఉన్నారో. ఇప్పటికి కూడా ఇదే వృత్తిలో వీళ్ళు ఉన్నారండి ఈ కాలంలో కూడా. సరే అతను ఒకసారి కొనుక్కుందామా, ఏంటి ఈ పరిస్థితి, ఎక్కడి నుంచి చేస్తున్నారని అనేసి. గురుగారు ఈ వృత్తిని ఎప్పటి నుంచి అండి మీరు చేస్తున్నారండి? వృత్తి ఇది మొదటి నుంచే చేస్తున్నారా? ఇది మీ తాతల తండ్రి నుంచి చేస్తున్నారా? అది ఇదే ఆదాయమా మీది? ఇంతేనా? ఒకసారి చూడు, ఇదే నా ఆదాయం మీది. అయితే ఈ వృత్తి ఏంటన్నా? సంతకు తీసుకెళ్ళి అమ్ముతాము. సంతలో తీసుకెళ్ళి అమ్ముతారు, ఇస్తారు. ఓకే ఓకే, సంతలు అంటే తీసుకెళ్ళి అమ్ముతారు. ఇది ఇలాగే వస్తుంది, తాతండ్రుల నుంచి ఇలాగే వస్తుంది. అయితే ఇదే జీవనం మీకు, మరి వేరే విధంగా ఆదాయం మీకు లేదా? వేరే ఆదాయం లేదు. ఇక్కడ ఎన్ని? ఇదే పని అంటే ఈ ఊరు మొత్తం ఇదే వృత్తి. ఓకే, చుట్టుపక్కల గ్రామాల్లో అంత ఎన్ని గ్రామాలు వస్తాయి మించి మించిగా అమ్మ? ఇక్కడ ఆ వసూలు కొన్నానికంటే చుట్టుపక్కల రైతులు వస్తారు. లేదు పని కానీ మీకు లేకపోతే మీ జీవనాధారం కష్టమే. సరే ఇన్ని 21 కుటుంబం ఉన్నాయని చెప్పారు కదా, వీళ్ళందరికీ ఇదే వృత్తి కదా, అందరికీ వృత్తి దీని మీద బ్రతికినడం మీకు మీకు అంత పని ఉండదేమో. అయితే ఈ 21 కుటుంబంకి పని పుష్కలంగా ఉండదు. ఒకరోజు ఉంటే ఇవ్వండి, ఇవన్నీ రోజు ఒకరు కొనలేరు. అంటే రైతులు కొంతమంది చెప్తారటండి, వీళ్ళకి వాళ్ళు చెప్పే ప్రకారం వీళ్ళు ఈ పనిముట్లు తయారు చేసి వాళ్ళకి అందజేస్తారండి అండి. వీళ్ళు వీళ్ళ జీవనాధారం ఇదేనండి, పూర్వము తాతలు తండ్రుల కాల నుంచి ఇదే వృత్తి అటండి, కమ్మర వృత్తి.
ఈ వృత్తిలో అనమాట వీళ్ళకి డబ్బులు కూడా పుష్కలం లేవండి. వీళ్ళు వాళ్ళు ఆదాయం ఏంటంటే ఎవరో రైతులు ఇస్తే దాన్ని బట్టి వీళ్ళకి బ్రతుకుతారండి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు సంతలకు తీసుకెళ్ళి కూడా వీళ్ళు అమ్ముతారనండి. అన్నీ చల్లబండి, వీళ్ళకి జీవనాధారం కష్టమేనండి. ఇక్కడ గడవడము అది అందుకే పదులంటే పాత పనిముట్లు అనమాట. పదులను పెట్టడానికి ఇక్కడ తీసుకొస్తారండి. అవి తక్కువ డబ్బులు ఇస్తారండి. పని ఎప్పుడో ఉంటుందండి, డైలీ పని అంటూ ఉండదటండి. ఎందుకంటే 21 కుటుంబం ఇక్కడ జీవిస్తున్నాం అండి మేము. అదే మొదట అంత పని వీళ్ళకి లేదండి, ఎందుకంటే కంపెనీ తయారు చేస్తున్నాయండి ఇవి. అందువల్ల వీళ్ళకి పని లేకుండా అయిపోతుంది, చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. అదండి ఇక్కడ విషయము. అది అంటే ఇక్కడ జరక్క వాళ్ళు వలస వెళ్ళిపోయినారటండి చాలా మంది ఇక్కడ. ఎందుకంటే పూర్వం అంటే పుష్కలంగా ఉండేవండి, డబ్బులు వచ్చేవి, పనులు ఉండేవి. ఇప్పుడు కంపెనీ తయారు చేయడం వలన ఏమిటంటే వీళ్ళకి పనిముట్లు తగ్గిపోయినండి, తక్కువైపోయినాయండి. ఆ తక్కువైపోవడం వల్ల వలస కూడా ఈ ఊరు నుంచి చాలా మంది వెళ్ళిపోయినారటండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. అవును అది ఉండాలి. ప్లస్ ఏంటంటే మదుపు ఏం మిగిలేదు ఏం లేదు. అప్పుడు పెరిగిపోయాయి బాగా. కరెక్ట్ పని ఉంటే కరెక్ట్గా పని ఉంటే రైతు కూలీకి వెళ్ళే డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతా లేదని చెప్తున్నారండి. వీళ్ళకి రాబోయే రోజుల్లో కూడా చాలా కష్టంగా ఉంటుందండి. ఈ వృత్తి తప్ప మాకు ఇంకా వేరే వృత్తి రాదండి. పూర్వం కానించి ఈ వృత్తిలోనే ఉన్నాం కాబట్టి ఒక రైతు పని కూడా చేయలేము. అలాంటప్పుడు మాకు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. జీవనం కూడా కష్టంగా ఉంటుందని భవిష్యత్తులో అని వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ స్థానికులు. ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట దీనికి. పెడతారు 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగతా బొగ్గులు మిగతా పని అన్ని తీసేస్తే 500 కూడా రావడం కష్టం. ఏం రావద్దు, మళ్ళీ దీనికి ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఒకరు చేసే పని కాదనమాట. మరి వాళ్ళకి కూడా కూలిచ్చుకోవాలి. బయట వాళ్ళు మీరే వాళ్ళు చేసుకుంటారనమాట. కనీసము ఇవి తయారవాలంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి. మరి ఇద్దరు ముగ్గురికి అంత కూలి కెట్టదు కదా, కష్టం ఉంటుంది. కానీ ప్రతిఫలం తక్కువ ఉంటుంది అనమాట. తక్కువే వృత్తిపరంగా వచ్చింది అప్పుడు నుంచి తాగులు తండ్రులు అలా నేర్చుకుని అదే పని ఉండిపోయారనమాట. అదే అదే దీనికి అసలు చేయలేదు బాగా. అదండి ఈ వృత్తి తప్ప మరి ఎది కొంచెం పన్ను తర్వాత తయారు చేస్తున్నారు. తయారు కూడా తక్కువ అవుతాయి అనమాట. అది హ్యాండ్ వర్క్ కాబట్టి అయితే 1-2 కత్తులు తయారు చేస్తామండి. దాని కూలి కూడా మాకు రాదు, ఆ శ్రమకు తగిన ప్రతిఫలం రాదు. ఇది చేయాలంటే ఇద్దరు ముగ్గురు కుటుంబం ఉండాలండి. ముగ్గురులో తోడై ఉంటేనే ఈ పని అవుతుంది, ఒకరికొకరు తోడై ఉంటేనే అవుతుంది, ఒక్కరి వాళ్ళు ఈ పని అవ్వదండి. ఇక్కడ స్థానికులు అంటే ఇతను చెప్తున్నారండి. ఈరోజు ఇవ్వండి, ఇలాంటి వస్తువులు తయారు చేస్తారండి. ఇవి తయారు చేస్తే ఒకసారి కొంటారండి రైతులు. ఇది నిత్యావసర వస్తువు కాదండి. ఒకసారి కొంటే ఇక్కడ 2-3 సంవత్సరాల వరకు కొంటారు కదా, అలాంటప్పుడు మాకు చెల్లుబాటు ఉండదండి అని చెప్తున్నారండి. వీళ్ళకి ఆదాయం కూడా తక్కువ వస్తుందండి. 1-2 తయారవుతాయి రోజుకి, దానివల్ల ఆదాయం కూడా తక్కువ వస్తుందండి. చూడండి ఎంత కష్టపడుతున్న శ్రమ చూడండి. అది ఎర్ర కాల్చి ఆ బొగ్గులు కూడా కొనాలండి వీళ్ళు. ఇక్కడ ఇనుము కూడా కొనాలండి. అదండి
ఆ కర్రలు అవి ఎదుర్కొని ఆహా ఎదుర్కర కూడా కొంటారని చెప్తుందండి అమ్మ. ఇక్కడ అన్ని కొనుక్కున్నవే కొనాలి కూడా కొనాలి. వచ్చింది ఏం లేదు, శ్రమే గాని శ్రమే గాని ఒకటి దాన్ని బట్టి మరి ఇటు అలా కొని అలా నేడు ఒకటి అది సుఖం మాకు దాంట్లోకి వెళ్ళకంట కానీ వచ్చినంతే తప్ప అది మా పుట్టుకోవడం కానీ మా వృత్తి వృత్తి అవును పూర్వం నుంచి ఇది వృత్తి. ఈ పిల్లలు చేస్తారు నేను కూడా ఉపయోగపడుతున్నాను. ఇక్కడ ఒక 50 కొనిది 100 కొనిది 200 కొనిది నేను సాంతం చేస్తాను. నేను కూడా అని మీద నా కూలి ఒక 4-5 వస్తువులు దొరుకుతా ఒక 100 దొరుకుతుంది లేకపోతే ఇంకా 4-5 వస్తువులు కదా 200 దొరుకుతుంది ఇంకా 10 వస్తువులు కదా 300 నా కూలి దొరుకుతుంది. సంత ఎంత దూరం ఉంటుంది? ఎంత తినాలి సంత వెళ్తాను మెలియపట్టి వెళ్తాను 15 కిలోమీటర్లు వెళ్తూ ఉండాలి. ఛార్జీలు అయిపోను 200 అవుతుంది. నేను 3 మైతే 50 వేసి మొత్తం 2 మైతే 200 అవుతుంది. బుకింగ్ చేసుకున్నారు అవును అందుకు మనిషి 200 ఇద్దరు మిగతా 4 మా అవుతాము అదండి 200 అయిపోద్ది 200 లావ్ అవుతుంది. అది అందరు వెళ్తారా? మీరు ఎంతమంది వెళ్తారు? అంత కుటుంబంకి మీరు వెళ్తారా? అందరు ఇక్కడ అవ్వలేదు. ఈ డబ్బులు కావాలి పూజ మామూలు గంట పడము పూలు పంచి చేసుకోవడము చేస్తారు. ఒక 4 వెళ్తాము సాయంత్రంకి వెళ్తారు. అమ్మితే చెల్లితే ఆదేమి లేకపోతే లేదు అది మన దశ 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 వల్ల వస్తుంది. ఎటు హోల్సేల్ మామూలు కట్టి 300 కట్టి మాకు రేట్లు పట్టి మరి అమ్ముతారు కదా అవును. అందులో ఒక 4 వస్తువులు చెల్తే 4-50 దొరికితే 200 అవుతుంది. అంత తక్కువ రేటు 100 రూపాయలు చెల్తే 30 దొరికితే 20 దొరికితే 10 దొరికితే అందుకు లెక్క లేదు. అదండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏంటంటే శ్రమే కానీ తప్ప ఏమి లాభమేట ఉండదు. ఇంటి మొత్తం కూడా మనం కష్టపడినా సరే ఛార్జీలు సంతలకి వెళ్తే మళ్ళీ ఛార్జీలు అయిపోతాయి ఎక్కువని. ఆ రోజు చెల్లితేనే కానీ ఆదాయం చెల్లకపోతే కూడా నిష్కరణ రావాలి తిరిగి. ఇది ఒక్కరే అంటే అందరూ తీసుకెళ్తారు అదృష్టం బట్టి మనకు ఆదాయం ఉంటుంది తప్ప మనం ఏం లేదు. ఇదే జీవనాధారం చాలా కష్టంగా ఉన్నదని మాత్రం స్థానికులు చెప్తున్నారండి. ఇక్కడ మనకాడుకున్నాడు మనకాడ ఎంత అది అలాగండి అదండి స్థానికులు గిరిజనులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకు వాళ్ళ పైన అమ్ముకోవడం వలన వీళ్ళు అక్కడికి వెళ్ళలేకపోతున్నారండి. అక్కడ కూడా సేల్ తక్కువ ఉందండి. ప్రతిదీ కంపెనీ వస్తాను ఆ వస్తువులు రావు పూర్వం బాగుండదు ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. లేబర్ వచ్చేవాళ్ళు ఎల్లు అప్పుడు మా మమ్మీ అంటే 500 ఇప్పుడు కూడా ఉంది అవును ఉంది. ఇప్పుడు మరి అన్ని చెప్తాను అవును. ఇప్పుడు అందరు వ్యాపారస్తులు అయిపోవడం మరి అది కూడా లేదు. అదండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏంటంటే కంపెనీలు తయారు చేస్తున్నారు ఈ వస్తువులు కంపెనీ వాళ్ళు తయారైపోవడం వల్ల ఇక్కడ మాకు పరిస్థితులు బాగోలేవండి. కంపెనీ ద్వారా వాళ్ళు ప్రజలు కొనుక్కుంటారు మేము తీసుకెళ్ళిన సంతలు కూడా చెల్లట్లేదు అని చెప్తున్నాం. సంతల అది అలమూస్తు వచ్చేదో తేలదు కానీ అది వాడిన తర్వాత అది తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద మోజండి అది అది కంపెనీ వస్తువుల మీద మోజ ఎక్కువ చూపిస్తారా మా వస్తువుల మీద చూపించట్లేదు అనేసి ఇక్కడ స్థానికులను చెప్తున్నాను. అందుకని నాన్న ఈ పరిస్థితులను మాత్రం మా జీవన విధానం చాలా కష్టమే. పూర్వం బాగుండదు ఇప్పుడు కానీ పరిస్థితి మాత్రం బాగలేదు. ఇంకా మున్ముందుగా ఇంకా ఎలాగ ఉంటుందో మా భయంగా ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారండి. ఇదండి ఇక్కడ ఈ ఊరు తలగా వృత్తి ఇదండి కమ్మర వృత్తి అండి. కమ్మర అంటే మాకు మూలు అంటారు. ఇదిగోండి ఇదిగోండి చూడండి దీని ఇట్లా బొగ్గులు కూడా కొనేసి ఇట్లా చూడండి కరెంటు మిషన్ ఉందండి. కరెంటు కూడా ఖర్చు అవుతుంది మళ్ళీ బొగ్గుల ఖర్చు ఇనుము ఖర్చు మా శ్రమే మిగులుతుంది కానీ మాకు ఆదాయం ఉంటే ఎటు ఉండదు అనేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది చూడండి అదే అలా కాల్చి పొదం చేస్తారు.
బొగ్గులు బొగ్గులు అవుతాయి, తడి బొగ్గులు దొరికినా మాకు పని అవుతాయి. ఎండ ఎక్కితేనే ఎండ వేస్తాం, బొగ్గులు ఎండితేనే బాగా ఎండితేనే మాకు పని అవుతుంది. లేదా నిప్పువారు అన్ని బతిమన్ని లేకపోని మన ఇంట్లో మనం పడి ఉండడమే. ఆ పని అయితేనే బొగ్గులు ఎండితేనే మరి పైన మొదటి మనం ఏంటంటే 10,000 5,000 ఉండాలి. అవి లేకపోతే కొనుక్కోనే మనకు పని అవుతుంది. రేటు కూడా ఎక్కువైపోయింది. బొగ్గులు లేకపోయినా పని అవుతుంది. బొగ్గులు లేకపోయినా పని అవుతుంది. ఇనుములు కొనాలి, బొగ్గులు కొనాలి, రేట్లు పెరిగిపోయినాయి. మా సంపాదన అలాగే ఉంది, మాకు తక్కువే ఉంది సంపాదన. ఇవన్నీ తీసేగా మాకేం మిగలదండి అని చెప్తున్నారండి ఇక్కడ స్థానికులు. అదిగోండి ఆ మంటలు, అదిగో మంటలు 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 అదిగో నలుగురు అందిన తర్వాత అక్కడ కాల్చి చేస్తారండి. ఇదిగోండి వృత్తి. ఇక్కడ స్థానికులు బ్రతకడం చాలా కష్టంగా ఉందండి. చూడండి ఈ పాకల్లోనే, ఈ పాకల్లోనే ఇల్లు చేయడం నేను చెయ్యాలండి. ఒక చిన్న ఇల్లు ఉన్నాయండి, ఇలా చేస్తారండి.